డాక్టర్ ప్రసన్న కుమార్ ఫ్రమ్ పార్థా డెంటల్ కనూరు బ్రాంచ్ విజయవాడ. ఈరోజు మనం ఫుల్ మౌత్ డిసిన్ఫెక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫుల్ మౌత్ డిసిన్ఫెక్షన్ ఇది అసలు దేనికి వాడతారు అంటే చిగుళ్ళ సమస్యలకి ఫుల్ మౌత్ డిసిన్ఫెక్షన్ అంటారు. ఫుల్ మౌత్ డిసిన్ఫెక్షన్ అనగా మనం నోటిని మొత్తం ఫుల్ మౌత్ అంటే నోరు మొత్తాన్ని ఒకేసారి స్కేలింగ్ అండ్ రూట్ క్లీనింగ్ అంటే స్కేలింగ్ అంటే క్లీనింగ్ అండ్ రూట్ క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ అని కూడా అనొచ్చు రూట్ క్లీనింగ్. సో దీని ద్వారా మనం చిగురు సమస్యను అరికట్టచ్చు. ఫుల్ మౌత్ డిసిన్ఫెక్షన్ అనగా ఫుల్ మౌత్ అంటే స్కేలింగ్ అండ్ రూట్ క్లీనింగ్ని వితిన్ 24 అవర్స్లో అది పైన కావచ్చు కింద కావచ్చు లేకపోతే మొత్తం ఒకేసారి కావచ్చు లేకపోతే ఇదంతా ఫుల్ మౌత్ అనేది స్కేలింగ్ అండ్ రూట్ క్లీనింగ్ కలిసి వితిన్ 24 అవర్స్లో చేయించుకుంటే దాన్ని ఫుల్ మౌత్ డిసిన్ఫెక్షన్ అంటారు. ఇది ఫుల్ మౌత్ డిసిన్ఫెక్షన్ స్కేలింగ్ అండ్ రూట్ క్లీనింగ్తో పాటు 1% ఆఫ్ క్లోరెక్సిడిన్ మౌత్ వాష్ యూజ్ చేయాలి 1 మినిట్ ఫర్ 2x డైలీ. అండ్ దీంతోపాటు మన చిగుళ్ళల్లో గమ్స్తో 0.12% క్లోరెక్సిడిన్ ఇరిగేషన్ చేస్తాం. దీని తర్వాత టన్ బ్రషింగ్. సో టన్ క్లీనింగ్ అనేది 1 మినిట్ పాటు 1% క్లోరెక్సిడిన్ జెల్తో చేస్తాం. వీటినన్నింటినీ కలిపితే మనకి ఫుల్ మౌత్ డిసిన్ఫెక్షన్ అంటారు. దీని మీద చాలా స్టడీస్ అనేవి జరిగినాయి. ఫుల్ మౌత్ డిసిన్ఫెక్షన్ వర్సెస్ క్వాడ్రంట్ వైజ్ డిసిన్ఫెక్షన్. ఫుల్ మౌత్ డిసిన్ఫెక్షన్ అంటే స్కేలింగ్ అండ్ రూట్ క్లీనింగ్ వితిన్ 1 సిట్టింగ్లో చేసేస్తాం. అదే క్వాడ్రంట్ వైజ్ అంటే ఏదైనా అప్పర్ క్వాడ్రంట్ ఒకరోజు నెక్స్ట్ కింద క్వాడ్రంట్ ఇంకో రోజు దాన్ని క్వాడ్రంట్ వైజ్ అంటాం. అంటే ఇదొక క్వాడ్రంట్ ఇదొక క్వాడ్రంట్ మన నోర్ని 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వాడ్రంట్ అంటే మన అప్పర్ రైట్ సైడ్ ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం, అప్పర్ లెఫ్ట్ సైడ్ని సెకండ్ క్వాడ్రంట్ అంటాం, లోవర్ లెఫ్ట్ సైడ్ని 3rd క్వాడ్రంట్ అంటాం, లోవర్ రైట్ సైడ్ని 4th క్వాడ్రంట్ అంటాం. సో ఈ క్వాడ్రంట్ వైజ్ స్కేలింగ్ బెటరా ఫుల్ మౌత్ స్కేలింగ్ అండ్ రూట్ క్లీనింగ్ బెటరా అనే దాని మీద చాలా స్టడీస్ ఉన్నాయి. సో మనకి ఏం ప్రూవ్ అయింది అంటే ఫుల్ మౌత్ స్కేలింగ్ అండ్ రూట్ క్లీనింగ్ ఫుల్ మౌత్ డిసిన్ఫెక్షన్ అనేది మనకి ఎప్పుడైనా బెటర్. ఎందుకు అంటే ఇప్పుడు ఫుల్ మౌత్ అంటే మొత్తం నోరంతటిని ఒకేసారి క్లీనింగ్ చేస్తాం, స్కేలింగ్ చేస్తాం, టంగ్ బ్రషింగ్ చేస్తాం, గమ్స్ని ఇరిగేట్ చేస్తాం. క్వాడ్రంట్ వైజ్ అంటే ఏదర్ ఈ క్వాడ్రంట్ కానీ ఇటు కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ లేదా అప్పర్ కానీ లోవర్ కానీ ఒకసారి చేసి మళ్ళీ వితిన్ 1 వీక్ లేకపోతే 3-4 డేస్ తర్వాత మళ్ళీ మిగిలిన క్వాడ్రంట్స్ని చేయడం అనమాట. అది క్వాడ్రంట్ వైజ్ అంటాం. ఈ రెండింటిలో ఏది బెటర్ అంటే ఫుల్ మౌత్ బెటర్. బికాజ్ మనకి ఫుల్ మౌత్లో ఒకేసారి మొత్తం ఏదైనా ఇన్ఫెక్షన్ మొత్తం ఆ పళ్ళకు పట్టిన గార కానీ ఆ ఇన్ఫెక్షన్ కానీ ఆ డిపాజిట్స్ కానీ క్యాలిక్యులస్ ప్లాక్ అని ఏదైతే పళ్ళకు పట్టుకుంటాయో అదంతా మనం ఒకేసారి క్లీన్ చేసేస్తాం. సో నోరంతా ఒకేసారి ఫ్రెష్ అయిపోతుంది అనమాట. సో మౌత్ విల్ బి ఫ్రీ ఆఫ్ ప్లాక్ అండ్ క్యాలిక్యులస్ వితిన్ 1 డే వితిన్ 1 సిట్టింగ్. ఇది క్వాడ్రంట్ వైజ్కి వచ్చేసరికి మనం 2 టైమ్స్ చేస్తాం. ఇది వితిన్ 1 వీక్ కానీ 3-4 డేస్ తర్వాత కానీ ఒక క్వాడ్రంట్ ఒకసారి ఇంకో క్వాడ్రంట్ ఇంకొకసారి చేస్తాం. దీనివల్ల ఈ 3-4 డేస్ గ్యాప్ ఆర్ లైక్ 1 వీక్ గ్యాప్ ఇచ్చిన దానివల్ల ఈ సే బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా అనేది చేసిన సైడ్ చేయని సైడ్ నుంచి చేసిన సైడ్కి వచ్చేసే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల మళ్ళీ ఇప్పుడు మనం చేసిన సైడ్ కూడా ఉపయోగం ఉండకుండా ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మనం చేసిన దానికి కూడా ఉపయోగం ఉండదు, ప్లస్ మళ్ళీ బ్యాక్టీరియానే స్ప్రెడ్ అయిపోతాయి చేసిన సైడ్కి, చేయని సైడ్ నుంచి చేసిన సైడ్కి స్ప్రెడ్ అయిపోతాయి. సో స్టడీస్ ద్వారా కూడా ప్రూవ్ అయింది ఏంటి అంటే మనకి ఫుల్ మౌత్ డిసిన్ఫెక్షన్ అనేది మచ్ అడ్వాంటేజ్. సో మీరు అందరూ ఫుల్ మౌత్ డిసిన్ఫెక్షన్ గురించి ఈరోజు తెలుసుకున్నారు కదా. మనకి అవకాశం ఇచ్చిన పార్థకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మీ అందరికీ అవేర్నెస్ ఇస్తున్న పార్థకి కూడా దీనివల్ల మీ అందరికీ అవేర్నెస్ ఈ పార్థా డెంటల్ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ పార్థా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.